హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గో గ్రీన్ లైఫ్. ఈరోజు నేను చూపిస్తున్న పార్సిల్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. నెయిల్స్ అన్నమాట, ఎక్స్టెన్షన్ నెయిల్స్. సో ఆడపిల్లలందరూ ఇది చాలా ఇష్టపడతారు కదండి, అందుకనే నేను టిప్ కింద యూస్ అవుతుంది. వాళ్ళకి యూస్ చేసుకునే ముందు ఒకసారి ఎలా చేయాలి అనేది తెలిస్తే బాగుంటుంది కదా. నేనైతే తెలియకుండా చేసుకున్నాను, కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి చేశానన్నమాట. సో ఇలా యూస్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా ముందు చూసే వాడాలండి, లేదు అంటే అది కొంచెం డేంజరస్సే. ఎందుకు అంటే ఆ గ్లూ వచ్చేసి చాలా ఎలా ఉంది అని అంటే క్విక్ ఉంటుంది కదండి, మనకి ఏదైనా అతికించుకునేలాగా ఫాస్ట్ క్విక్ అలా ఉందన్నమాట. అతుక్కుపోతుంది, ఫింగర్స్ కూడా అతుక్కుపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఏదైనా కానీ. సో ఇవి వచ్చేసి 100+100 నెయిల్స్ అండ్ వైట్ నెయిల్స్ 100 అండ్ ట్రాన్స్పరెంట్ నెయిల్స్ 100 వచ్చినాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే నా నెయిల్స్కి ఏది సెట్ అవుతుంది అనేది ఫస్ట్, అన్ని సైజెస్ ఉన్నాయండి దాంట్లో. సో మనకి అన్ని సైజెస్ నెయిల్స్ ఎత్తుక్కోవాలి కదా. సో నేను నెయిల్స్ అయితే ఫస్ట్ ఎత్తుక్కుంటున్నాను అనమాట. నాకు దానికే చాలా టైం పట్టిందండి, మన ఫింగర్కి సరిపడే నెయిల్స్ సైజ్ మొత్తం అన్ని చూసుకునేటప్పటికి నాకు చాలా టైం పట్టింది. నేను ఫస్ట్ ట్రాన్స్పరెంట్ పెట్టుకుందాం అనుకున్నాను, అందుకని ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఎత్తుక్కుంటున్నాను అనమాట. ఒక్కొక్క నెయిల్ ఒక్కొక్క షేప్ ఉంటుంది, ఒక్కొక్క సైజ్ ఉంటుంది కదండి. సో అవన్నీ మనకి ఎలా స్టిక్ అవుతాయి ఏంటి అనేది చూసుకోవడానికి. కానీ నాకు వైట్ కూడా చూసిన తర్వాత నాకు వైట్ బాగా నచ్చేసిందండి, వైట్ పెట్టుకోవాలనిపించింది, అందుకని మళ్ళీ వైట్లో చూసుకున్నాను అనమాట. సో సర్చ్ చేసి అన్నీ సెర్చ్ చేసి ఫైనలైజ్గా ఒక 5 అటు 5 ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా. కానీ లాస్ట్కి వచ్చేసి నేను అన్నీ వైటే పెట్టుకున్నాను, నాకు వైట్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ యూస్ చేయొచ్చు అనుకున్నాను. సో అందుకని అయితే ప్రస్తుతానికి నేను వైట్ మాత్రం సెర్చ్ చేసుకున్నాను. నేను 2 చేతులకి పెట్టుకున్నానండి, 2 అన్ని వేళ్ళకి. అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా పెట్టుకోవాలనేది. ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్కి ఈజీ కదా మనం రైట్ హ్యాండ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి. సో నేను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నానండి. సో లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ రైట్ హ్యాండ్ పెట్టుకోవడం చాలా టఫ్గా అనిపించింది, కానీ అది కూడా పెట్టుకోవాలి. నాకు ఫంక్షన్ ఉంది బయటకు వెళ్ళేది, సో ఒకసారి పెట్టుకొని చూద్దాము అన్నట్టు పెట్టుకుంటున్నాను అనమాట, మీకు కూడా చూపిద్దాం అనేసి. సో నాకేంటంటేనండి, చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఎక్స్టెన్షన్ నెయిల్స్తో అంత లాంగ్ నెయిల్స్ అక్కర్లేదండి. కొన్ని అయితే చిన్న సైజెస్ ఉన్నాయి, కానీ అవి మనకి కింద ఫింగర్ పెట్టేటప్పటికి కొంచెం మనకి లావుగా కావాలన్నమాట. అది సెట్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. అండ్ ప్లస్ నేను వీటితో పాటు నెయిల్ పాలిషెస్ కూడా పెట్టుకున్నాను ఆర్డర్. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, కాలర్ వచ్చేసి వాటికి నాకైతే చాలా ప్రెటీగా అనిపించాయి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నిటికీ నేను కోడ్ పెడతానండి, వీడియోలోనే పెడతాను కోడ్ నేను. సో మీరు చూసుకుని, ఇప్పుడు కోడ్ వస్తుంది కదా డిస్ప్లే, ఆ కోడ్ మీరు మీషోలోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో కనుక కోడ్ అక్కడ పెట్టేసి సెర్చ్ పెడితే వస్తుందండి. అన్నీ ఉన్నాయి, స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. గ్లూ ఇచ్చారు, 2 గ్లూస్ ఇచ్చారు నేను పెట్టిన ఎక్స్టెన్షన్ నెయిల్స్లో 2 గ్లూస్. సో దానికి ఏంటంటే పిన్నిష్తో ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట, ఆల్రెడీ ఓపెన్ అయ్యి లేదు. లేదంటే గ్లూ మనం ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచినా కానండి ఎండిపోతుంది. సో చూసారా, ఇప్పుడు నేను నెయిల్స్కి పెట్టేసుకుంటున్నాను. నా నెయిల్స్కి ఈ గ్లూ పెట్టేసి దానికి స్టిక్ చేసేసాను. అంత సింపుల్ అండి పెట్టుకోవడం, కానీ తీయడం చాలా హార్డ్. నేను తీసినప్పుడు మళ్ళీ తీసిన వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. నెయిల్స్కి పెట్టేసుకుంటున్నాను గ్లూ. ఫస్ట్ గ్లూ పెట్టేసుకుని దాని తర్వాత మనకు కావాల్సిన నెయిల్ ఏం పెట్టుకుందాం అనుకుంటున్నాను, అది జస్ట్ ప్రెస్ చేయడమేనండి. మీకు దగ్గరికి చూపిస్తున్నాను నేను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా నచ్చిన వాళ్ళు తీసుకుని పెట్టుకున్నాక నాకు ఒకసారి కామెంట్లో పెట్టి చెప్పండి ఎలా ఉంది అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లేడీస్ మీకు కూడా నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుండా నేను వీడియో చేశానండి, ఇంకా ప్లస్ ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా. సో ఇది చూసి మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అయ్యి ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవి మనం తీయకపోతే 2-3 డేస్ కూడా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. నాకు పెట్టుకున్నాక కూడా అసలు బరువు కానీ ఎటువంటి ఫీలింగ్ లేదు, మన నెయిల్స్ ఒరిజినల్ నెయిల్స్లానే ఫీల్ వస్తుంది అన్నమాట. సో అసలు బరువుగా కానీ తీసేయాలనే ఫీలింగ్ కానీ అడ్డుగా ఉన్న ఫీలింగ్ కానీ ఏమీ లేదండి. ఇప్పుడు నేను ఎడిటింగ్ కూడా ఈ నెయిల్స్ పెట్టుకునే చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఏమీ మనకు నెయిల్స్ లేనప్పుడు ఎలా ఉందో నెయిల్స్ ఉన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. సో వెంటనే తీసేయాలని కూడా అనిపించట్లేదు. నేను 2-3 డేస్ ఉంచుకుని వాటికి అవి ఎప్పుడు ఊడతాయా లేదంటే నేనే తీయాలా అనేది మీకు ఒక వీడియో చేసి నేను పెడతాను తర్వాత. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా నాకు అంత లాంగ్ నెయిల్స్ నచ్చలేదని. సో నేను ఏం చేస్తున్నానంటే వీటిని కూడా నేను పెట్టుకున్నాక కట్ చేస్తున్నాను. అంటే పెట్టుకున్నాక నెయిల్ కటింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాయో.
చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినాయండి నెయిల్స్ హ్యాండ్కి అయితే, చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సో అన్ని నెయిల్స్ నేను ట్రిమ్ చేసుకున్నాను, బాగా అనిపించిందండి. మనం మామూలుగా మన నెయిల్స్కి మనం ఎలా ఫీల్ అయి చేసుకుంటామో అలాగే చేసుకున్నాను నార్మల్గా, చాలా బాగా అనిపించింది నాకు. సో అది కూడా షేర్ చేసుకుందామని యాడ్ చేశానండి దీంట్లో. అయినా నాకు ఇంత లాంగ్ నెయిల్స్ అయితే నచ్చవండి, సో షార్ట్ నెయిల్సే కొంచెం లాంగ్గా ఉన్నట్టు కనపడాలన్నమాట. సో కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నాను అంతే, ఎక్కువ కాదు. అన్ని నెయిల్స్ తీసేసానండి. అలాగే రైట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు ఏం చేశానంటే ముందే కట్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఈ లాంగ్ నెయిల్స్తో ఆ నెయిల్స్ కట్ చేయడం అంటే కొంచెం ఇంపాసిబుల్ ఏమో, కొంచెం టఫ్ ఏమో అనిపించింది నాకు. అందుకని నేను బయట ఉండగానే నెయిల్స్ కట్ చేసుకుని దాన్ని ఆల్రెడీ ట్రిమ్ చేసేసుకున్నాను అనమాట రైట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు. ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్లో వస్తుంది. సో ఇలాగా నేను లెఫ్ట్ హ్యాండ్ అయితే ట్రిమ్ చేసేసుకున్నానండి. తర్వాత నాకు నేను సెలెక్ట్ చేసుకున్న నెయిల్ పాలిష్, ఆ నెయిల్ పాలిష్ నాకు ఆ కలర్ చాలా ఇష్టం అనమాట. సో ఈ నెయిల్స్కి ఆ కలర్ పెట్టేసుకున్నాను అనమాట, అది కూడా చూపిస్తాను. చూసారా వైలెట్ కలర్ నాకు బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. నేను ఇవన్నీ చూపిస్తాను మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయో నెయిల్స్ నెయిల్ పాలిష్. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుంది, ఇది వేరే ఆర్డర్, నెయిల్స్ ఎక్స్టెన్షన్ వేరే ఆర్డర్ అండి. టూ ఆర్డర్స్ పెట్టుకున్నాను, టూ ఆర్డర్ డీటెయిల్స్ నేను మీకు ఆల్రెడీ కోడ్ పెట్టేశాను. సో ఆ కోడ్ మీరు సర్చ్ బాక్స్లోకి సెర్చ్ చేస్తే కనుక వచ్చేస్తాయి. సో మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ అయితే చాలా బాగుందండి, రెవ్జన్ అనే కంపెనీ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు, ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను కానీ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడైతే వైలెట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుంటానండి. సో ఒక ఫింగర్కి వేసేసుకున్నాను ఆల్రెడీ, సో ఇలా వేసేసుకుంటానండి. నాకు థిక్గా ఉండాలి నెయిల్ పాలిష్, లైట్గా ఉంటే నచ్చదండి. సో థిక్గా పెట్టేసుకుంటాను అనమాట, ఎక్కువ నెయిల్ పాలిష్ వేసేసుకుని. సో వైట్ కలర్ నెయిల్స్ చాలా బాగున్నాయండి, అలానే ఈ వైలెట్ కలర్ కూడా నాకు వేసాక చాలా బాగా నచ్చింది అనమాట. లైట్గా వేస్తే కింద వైట్ కలర్ కొంచెం కనిపిస్తుంది కదండి, అందుకనేసి నేను కొంచెం డార్క్గా వేసాను. అండ్ ప్లస్ నాకు డార్క్గానే నచ్చుతాయి అనమాట, కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటాను నేను నెయిల్ పాలిష్. నెయిల్ రిమూవర్ అవసరం లేకుండా ఇలా పిగ్గానే వచ్చేస్తుంది అనమాట, సో అలా వేసేసుకుంటాను. చాలామంది చేస్తారండి అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేయకుండానే నెయిల్ పాలిష్ ఉన్నది తీసేసుకుంటారు కదా, సో నేను అలాగే తీసేసుకుంటాను. ఎప్పుడైనా రాని నెయిల్ పాలిష్ ఉంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా నెయిల్ రిమూవర్ యూజ్ చేస్తాను. సో లేడీస్కి ఆల్మోస్ట్ అందరికి, అమ్మాయిలందరికీ నెయిల్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ ఫ్యాంటసీస్ ఉంటాయి కదండి. కొంతమందికి ఏమో నెయిల్స్ పెరగవు, నాకు కూడా చాలా లేట్గా పెరుగుతాయి కానీ చాలా రోజులు పడుతుంది అనమాట. సో వాళ్ళందరికీ ఈజీ టిప్, ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇది అయితే సూపర్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అక్కడ చూసారా మళ్ళీ సెకండ్ కోటింగ్ ట్రిపుల్ కోటింగ్ వేసేస్తూ ఉంటానన్నమాట అలాగా. సో లెఫ్ట్ హ్యాండ్ అయితే క్లియర్గా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నెయిల్స్. చూసారా నెయిల్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను, ఫైవ్ ఫింగర్స్కి ఫైవ్ నెయిల్స్. సో నెయిల్ పాలిష్ వచ్చేసి సేమ్ అండి, ఆ ఫింగర్ ఆ హ్యాండ్కి ఒక నెయిల్ పాలిష్, ఈ హ్యాండ్కి ఒక నెయిల్ పాలిష్ వేస్తే బాగోదు కదా. సో సేమ్ వేసేస్తాను, కానీ నాకు కుదిరితే కనుక నేను టెన్ ఫింగర్స్కి టెన్ డిఫరెంట్ కలర్స్ వేసేస్తానండి. అంత ఇష్టం నాకు నెయిల్స్ అంటే, నెయిల్ పాలిష్ అలా కలర్ఫుల్గా ఎక్కువ కనిపించడం చాలా ఇష్టం అనమాట. సో చూసారా పెట్టుకున్నాక ఇబ్బంది అవుద్దేనేమో అని నేను ముందే అన్ని ట్రిమ్ చేసేసుకుని కట్ చేసేసుకుని నెయిల్ కట్టర్తో కట్ చేసేసుకుంటున్నాను ముందే. సో ఇది కూడా ఒక ఈజీ ప్రొసీజర్ ఏమోనండి, నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నాక కట్ చేసుకున్నాను నెయిల్స్కి సూట్ అయ్యేలాగా ఎంత నెయిల్స్ కావాలనేది. రైట్ హ్యాండ్ మాత్రం నాకు కొంచెం టఫ్ అవుతుంది, ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్కి నెయిల్స్ పెట్టేసుకున్నాను కదా ఎక్స్టెన్షన్వి, సో టఫ్ అవుతుందేమో అనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో అది ఈజీగా బాగా అనిపించిందండి, మనకు ఒరిజినల్ నెయిల్స్ అయితే ఎలా చేసుకుంటామో నాకు అలాగే సింపుల్గా నీట్గా అనిపించింది అనమాట. సో ఇలా ఫైవ్ నెయిల్స్కి నేను చేసేసుకున్నానండి, సింపుల్గా అనిపించింది నాకు. సో నెక్స్ట్ స్టిక్కింగ్ చూసుకుంటాను. ఇంకో గ్లూ ఓపెన్ చేశానండి, సేమ్ మళ్ళీ దానికి కూడా నెయిల్ హోల్ లేదు. సో హోల్ అదేనేమో పాతది అనుకున్నాను కానీ మనకు తెలియదు కదా, రెండు ఒకేలానే ఉన్నాయి. ఇంకా ఏం చేస్తాను, సెకండ్ది ఓపెన్ చేశాను. సో మళ్ళీ దానికి పిన్నీస్తో గుచ్చి హోల్ పెట్టేసుకుని అప్పుడు స్టిక్ చేసుకున్నాను అనమాట.
ఇదేమైందంటేనండి, కొంచెం నా చేతికి కూడా అతుక్కుపోతుంది అనమాట. నాకు భయం వేస్తుంది, ఫెవిక్విక్ లాగా ఉంది, అతుక్కుపోతుంది, రావట్లేదు. ఇది ఖచ్చితంగా పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ గ్లూ వేసుకుని ఆ నెయిల్స్ స్టిక్ చేసుకోవాలి. నాకు సెకండ్ హ్యాండ్కి వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం టైం ప్రాసెస్గా అనిపించింది. ఫస్ట్ ఈజీగా వేసేసుకున్నాను, ఎందుకంటే లాంగ్ నెయిల్స్ మళ్ళీ ఇంకో నెయిల్స్ వేసుకో పెట్టుకోవడం కొంచెం టఫ్ అండి. సో ఇలా గట్టిగా నొక్కేస్తే స్టిక్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతున్నాయండి. మనకు ఊడిపోతాయేమో, అందరి మధ్యలో ఉన్నప్పుడు ఊడిపోతాయేమో అని ఆ భయం అక్కర్లేదు. అసలు మనం మళ్ళీ నీళ్ళల్లో పెట్టుకొని చేసుకుంటే కానీ మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది. నేను అది కూడా వీడియో చూపిస్తాను మీకు. ఆ ప్రాసెస్ చేస్తే కానీ నెయిల్స్ ఊడవన్నమాట. సో ఊడతాయనే భయం అయితే లేదండి, చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకే మీతో ఇదంతా షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో నేను అన్ని నెయిల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను, పెట్టేసుకుని ఫైవ్ ఫింగర్స్ కూడా పెట్టేసుకుని సేమ్ నెయిల్ పాలిష్ చేసేసుకుంటానండి. ప్రాసెస్ అయితే ఇదేనండి సేమ్, కాకపోతే గ్లూ అంటించుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాల్సి వచ్చింది సెకండ్ హ్యాండ్కి. ఫస్ట్ హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగానే పెట్టుకున్నాం, ఏం అడ్డుండవు కదా. సెకండ్ హ్యాండ్కి మాత్రం నాకు స్టిక్కీగా అనిపించింది, అక్కడ పెట్టగానే కిందకు కూడా వెళ్ళిపోయి కొంచెం ఫింగర్స్ కూడా అతుక్కుంటున్నట్టు అనిపించింది అన్నమాట. కానీ సేమ్ ఫెవిక్విక్లానే అనిపించిందండి నాకు ఈ గ్లూ మాత్రం. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలని మాత్రం అర్థమైంది. సో మీకైతే ముందే చాలాసార్లు చెప్తున్నాను నేను ఈ వీడియోలో, గ్లూ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. చూసారా, అలా అతుక్కుపోతుంది అనమాట వెనక్కి వచ్చేసి. మళ్ళీ అతుక్కుంటే చాలా టైం టేకింగ్గా అనిపించింది తీసుకోవడానికి కూడా. మనకి స్కిన్ కూడా ఊడిపోవచ్చు అనమాట, ఛాన్సెస్ ఉన్నాయి ఊడిపోయే ఛాన్సెస్. చూసారా ఎంత బాగా అనిపించింది నాకు, నిజంగా రియల్ నెయిల్స్ లాగా అనిపించిందండి. ఏదో మనం ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకున్న ఫీలింగే రాలేదు నాకైతే. సో మీరు కూడా ఇలా నెయిల్ పాలిష్, డిఫరెంట్ డిఫరెంట్ నెయిల్ పాలిషెస్తో మీ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్.